హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండింగ్ స్టోరీస్ ఈ వీడియోలో ఖమ్మంలో మనందరికీ అందుబాటులో ఉన్న మంచి లైబ్రరీ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ లైబ్రరీ వచ్చేసి మన ఖమ్మంలోని ట్యాంక్ బండికి చాలా దగ్గరలో ఉంది ముందుగా ఒక మంచి కొటేషన్ చెప్పుకుందాం బుక్ గురించి ఏ రూమ్ వితౌట్ బుక్స్ ఈజ్ లైక్ ఏ బాడీ వితౌట్ ఏ సోల్ అన్నారు సిసిరో అనే ఒక రచయిత సమాజం మనకేమిచ్చింది అనే సామాన్య మనుషుల్లా కాకుండా సమాజానికి నా వంతుగా ఏమైనా చేయాలనుకున్న ఓ ఇద్దరు మంచి మనుషులు సృష్టించిన పుస్తకాల పూతట గురించి పరిశీలించడానికి మేము ముందుకు వచ్చాను కలెక్టర్ శ్రీ ఆర్వి కర్ణన్ గారు మరియు టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ చావా రవి గారి చేతుల మీద నుంచి ఓపెన్ అయినటువంటి ఈ లైబ్రరీలో మనకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించే కాకుండా పీజీ మెడికల్ మరియు ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అన్ని రకాల బుక్స్ అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ రోజువారీకి సంబంధించిన న్యూస్ పేపర్తో పాటు అంటే తెలుగు ఇంగ్లీషు పేపర్లతో పాటు డిజిటల్ లైబ్రరీ కూడా అందుబాటులో ఉంటుంది ఈ డిజిటల్ లైబ్రరీ ఏంటంటే మనకు ఆన్లైన్లో బుక్స్ ఎప్పటికప్పుడు మనకి అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని బుక్స్ మనకి ఫిజికల్గా లేకపోయినప్పుడు ఆన్లైన్లో బుక్స్ చదువుకోవడానికి కూడా ఈ ఫెసిలిటీ ఇక్కడ ఏర్పాటు చేయబడింది అనమాట మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంధశ్రీకి వినపడేలా మనిషి మానవత్వం రెండూ మాయం కాలేదు పుస్తక పూదోట నిర్మించి పహారా కాస్తున్న సైనికుల్లా రెండు శ్రీగంధం మొక్కలే నిల్చున్నారు ఇక్కడ అని గొంతెత్తి అరిచి చెప్పాలని ఉంది మనిషి ఒక్కసారే తన జీవితాన్ని జీవిస్తాడు అదే పుస్తకాలను చదివితే కొన్ని వేల సార్లు జన్మిస్తాడు మరికొన్ని వేల జీవిత అనుభవాలను నేర్చుకుంటాడు పుస్తకం చదివిన మనిషికి అక్షరం ఆయుధం అవుతుంది ఆ జ్ఞానం మూడోనేతరం అవుతుంది ఈ భావనకు పోసిన వాళ్ళే పారుపల్లి అజయ్ చావాదుర్గాభవానికి దంపతులు వారిది ఉపాధ్యాయ వృత్తి అయినప్పటికీ ప్రవృత్తి మాత్రం సేవాభావం అది నిస్వార్థంగా నిరాడంబరంగా ప్రపంచమంతా డబ్బు చుట్టూ తిరుగుతుంటే వీళ్ళు మాత్రం తమకున్న డబ్బునంతా వెచ్చించి ఈ గ్రంథాలయాన్ని నిర్మించారు కొన్ని లక్షల పుస్తకాలని గ్యాదర్ చేశారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వచ్చి చదివే వాళ్ళు కొందరైతే విజ్ఞానం కోసం వచ్చి చదివే వాళ్ళు మరికొందరు చదవాలనే కోరిక ఉన్న ప్రతి ఒక్కరికి వీళ్ళు ఉచితంగా ఇక్కడ అన్ని వసతులు కల్పించడం జరిగింది ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇలాంటి ఒక పెద్ద లైబ్రరీని ఏర్పాటు చేయడం అంటే నిజంగా మాటలు కాదు కొంతమంది మాటలు చెప్తారు చేతల్లో ఉండదు కానీ ఇక్కడ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నిస్వార్థంగా ఒక సర్వీస్ మోటోతో ఇద్దరు ఇద్దరు ఇద్దరికి ఇద్దరే ఇద్దరు టీచర్స్ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఇద్దరూ కూడా ఒకే రకంగా ఆలోచించి ఏ స్వార్థం లేకుండా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇంత పెద్ద లైబ్రరీని పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం నిర్మించడం అంటే నాట్ ఏ జోక్ వాళ్ళిద్దరికీ కూడా రెడ్ సెల్యూట్ ఈ లైబ్రరీలో కాంపిటేటివ్ ఎగ్జామ్కు సంబంధించిన బుక్స్ మాత్రమే కాకుండా కొన్ని వందల నవల పుస్తక పుస్తకాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ మెడిసిన్ ఇంజనీరింగ్ అలాంటి కోర్సులకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ అన్ని బుక్స్ అందరికీ అందుబాటులో ఉండవు కొన్నిసార్లు సో అలాంటి వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇది ఈ లైబ్రరీని ఉపయోగించుకోండి మీ ఈ టైమింగ్స్ కూడా చాలా ఫీజిబుల్ టైమింగ్స్ మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ ఎయిట్ వరకు సో ఫ్రెండ్స్ అందరికీ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక బుక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే మనకేమన్నా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు ఏ బుక్స్ ఇంకా నీడ్ ఏమన్నా ఉన్నాయా అలాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ దీంట్లో రాసుకోవచ్చు అలాగే కొంతమంది విఐపిస్ దీన్ని సందర్శించడం జరిగింది వాళ్ళ ఒపీనియన్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు అలాగే కొంతమంది ప్రముఖులు ఈ లైబ్రరీని సందర్శించినప్పుడు వాళ్ళ సజెషన్స్ కానీ లేకపోతే వాళ్ళ ఒపీనియన్ లైబ్రరీ మీద ఎలా ఉందనేది కూడా వాళ్ళు ఇక్కడ రాయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ స కర్ణన్ గారు నర్సిరెడ్డి గారు రవి గారు ఇలాంటి చాలామంది కూడా ఈ లైబ్రరీని సందర్శించడం జరిగింది వాళ్ళ ఒపీనియన్స్ ఇక్కడ రాశారు ఈ బుక్లో సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మీరు విజిట్ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ను కూడా షేర్ చేస్తే దానివల్ల మనకు ఇంకొంతమంది ఫ్రెండ్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ Share and subscribe to my channel. Thanks for watching. This is Bagya signing off.